ఇప్పటికీ ఆరు కల్పాలు గడిచాయి మొదటి మనువు స్వాయంభువు రెండవ మనువు స్వారోచిషుడు మూడవ మనువు ఉత్తముడు నాలుగవ మనువు పేరు తామసుడు ఐదవ మనువు రేవతుడు ఆరవ మనువు పేరు చాక్షసుడు నాలుగవ మనువు తామసుని కాలంలోనే శ్రీహరివేధారుషి భార్య ఆయన హరిణిదేవి గర్భవాసన నారాయణమూర్తిగా అవతరించి గజేంద్రుని మొసలి బారి నుండి రక్షించాడు ఆ కథ చదువుకొందాం అది త్రికూట పర్వత ప్రాంతం ఇది పాలసముద్రంలో ఉంది దీనేత్తు పదివేల యోజనాలు ఆ పర్వతాన్ని ఆశ్రయించి రకరకాల మొక్కలు అతలు చెట్లు పెరిగాయి అదంతా పెద్ద అడవి అక్కడ ఎన్నో రకాల పక్షులు జంతువులు కాపురం ఉంటున్నాయి అక్కడే వరుణుని ఉద్యానవనం ఉంది దానిలో నివసించే ఏనుగుల మందలకు మహాబలవంతుడైన ఒక ఏనుగు రాజు గజేంద్రుడు పది లక్షల కోట్ల ఆడ ఏనుగులకు మగడు దాని వైభవం వైభో అంకా ఇంకా కాదు అది తన ఏనుగుల మందతో నడిచి వేసుతుంటే పర్వతమే కవ్వెడుతున్నట్లుండేది ఒక నాడది తన ఆడపరివారంతో ఒక సరస్సులో జలకాల ప్రారంభించింది ఇష్టం వచ్చినట్లు నీటిని విరజిమ్మసాగింది తామరతూడ పెలించి వేయసాగింది ఆడ ఏనుగులపై తొండంతో నీరు చిమ్మి సరలాడింది ఇంతలో దాని కాలిని బలమైన మొసలి పట్టుకుని లోపలకు లాగి గజరాజు పైకి రావాలని పెనుగులాడింది ప్రయోజనం లేకపోయింది మా అవస్థ చూసి జాలిపడికుడా ఏమీ చేయలేక ఆడ ఏనుగులు గట్టెక్కిపోయా ఫలితం లేకపోయింది మొసలికి నీటిలో బలం ఎక్కువ అందుకే అహాబలవమైనప్పటికీ ఏనుగు గట్టెక్కలేకపోయింది శరీరం చిక్కిపోయింది బలం క్షీణించింది ఏమీ చేయలేక అప్పు తొండం ఎత్తి కనులు ఆకాశంవైపు తిప్పి ఇలా ప్రార్థించింది శ్రీమన్నారాయణ ఇన్నాళ్ళు నా బలం నన్ను కాపాడుతూ అనుకున్నాను నా బలగం నన్ను రక్షిస్తారని ఆశించాను కాని నా ఆశలు ఆ యాసలయ్యాయి నా శక్తీప్తులు ఒడిగిపోయాయి నువ్వు తప్ప వేరే రక్షకు లేరు కాపాడు నన్ను రక్షించు డు గజేంద్రుని మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు వేగంగా వైకుంఠనుంచి దిగివచ్చాడు చక్రాయుధం ప్రయోగించాడు అది గిరున తిరుగుతూవే మొసలి తలను ఖండించి వచ్చింది గజేంద్రుని కాలు బయటపడింది వెంటనే గజేంద్రుడు ఒడ్డుకు వచ్చి శ్రీహరికి నమస్కరించి ప్రార్థన చేసి తామరపూలతో పూజించాడు శ్రీమహావిష్ణువు మొసలికి మోక్షం ఇచ్చా గజేంద్రుణ్ణి ఉద్ధరించాడు గజేంద్రమోక్షం కథ సకల శత్రు వినాశకరం అని భక్తులందరి విశ్వాసం ఇది తామస మనువు కాలం నాటి కథ